హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఎగ్జామ్స్ పెడతారా పెట్టారా అన్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక దానికి సంబంధించి పూర్తి డీటెయిల్ చూసినట్లయితే ఆందోళనలో డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ వారికే మినహాయింపులు అనే లీక్లు ఇంటర్ సప్లిమెంటరీ పైన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పైన అయోమయం సర్కారు నిర్ణయమే ఫైనల్ అంటున్న అధికారులు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్ చూసినట్లయితే రాష్ట్రంతో పాటు దేశంలో కూడా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఎగ్జామ్స్ పై అయితే గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఎగ్జామ్స్ పెడతారా పెట్టరా అన్నదానికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే వెలువడించలేదు దీంతో ఇంటర్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో టెన్షన్ నెలకొనింది అయితే ఫైనల్ ఇయర్కి మాత్రమే మినహాయింపులు ఉంటాయనే ఆ లీకులతో విద్యార్థుల్లో ఆందోళన అయితే నెలకొనింది కాగా ఓన్లీ ఫైనల్ ఇయర్ విద్యార్థులని ప్రమోట్ చేసినట్లయితే మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వారి పరిస్థితి ఏంటి వారికి ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు ఫైనల్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఉన్నా స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అన్న దానికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు అసలు ఎగ్జామ్స్ పెడతారా పెట్టరా అన్న సందిగ్ధతలో స్టూడెంట్స్ ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ను రద్దు చేసినప్పటికీ ఇక ఇంటర్ సప్లిమెంటరీకి సంబంధించిన ఎగ్జామ్స్ పై కూడా ఇంకా క్లారిటీ లేదు ప్రాథమికంగా రద్దు చేస్తున్నట్లు ప్ర విద్యాశాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ ఫైల్ అనేది మనకు ప్రస్తుతం సీఎం కేసీఆర్ గారి దగ్గర ఉండడం జరిగింది అదేవిధంగా డిగ్రీ పీజీ ఇంజనీరింగ్కి సంబంధించిన ఫైల్ కూడా సీఎం కేసీఆర్ గారి దగ్గర పెండింగ్లో ఉన్నది దానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే రావాల్సింది అదేవిధంగా ఇంకా మరికొన్ని రోజుల్లో అంటే మనకు మేబీ వారం రోజుల్లో అంటే జూలై ఫస్ట్ నుండి మనకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ కాబోతున్నవి మనకు జూలై ఫస్ట్న పాలీ సెట్ మనది నిర్వహించడం జరుగుతుంది పీజీ సెట్ అదేవిధంగా జూలై ఆరు నుండి ఎంసెట్ అనేది స్టార్ట్ కాబోతుంది అసలు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఉంటాయా లేవా అన్న సందిగ్ధతలో కూడా స్టూడెంట్స్ ఉన్నారు మనకు జూన్ ట్వంటీ సెవెంత్ నుండి ఎంసెట్కి సంబంధించిన ఆల్ టికెట్ డౌన్లోడింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది ఈ నేపథ్యంలోనే ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవన్న సందిగ్ధతలో కూడా ఎంట్రన్స్ రాస్తే ఎవరైతే ఇంటర్మీడియట్లో పాస్ అయిన విద్యార్థులు కూడా టెన్షన్కి గురి కావడం జరుగుతుంది అదేవిధంగా ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు కూడా టెన్షన్ నెలకొనింది ఇటు ఎంసెట్ ఎగ్జామ్స్తో పాటు ఇంటర్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా అన్న సందిగ్ధతలో వారు కూడా ఉండడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇంటర్ సప్లిమెంటరీ పైన కూడా ఒక క్లారిటీ రావాల్సింది అదేవిధంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పై కూడా ఒక క్లారిటీ రావాల్సింది డిగ్రీ పీజీ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా ఎగ్జామ్స్ పై క్లారిటీ రావాల్సింది వీటన్నిటికి సంబంధించిన ఫైల్ అయితే ప్రస్తుతానికి సీఎం కేసీఆర్ గారి దగ్గర పెండింగ్లో ఉన్నది వీటన్నిటిపై ఇటీవల ఉన్నత విద్యా మండలిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు సిఎస్ సోమేష్ కుమార్ కూడా విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దీంట్లో ఆయా పరీక్షలను రద్దు చేసి గ్రేడింగ్ ఇవ్వాలనే మెజార్టీ అభిప్రాయం అయితే రావడం జరిగింది ఈ అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ గారి దగ్గరికి కూడా దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్లినట్లు అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది అయితే పరీక్షలపై సీఎం త్వరగా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి స్టూడెంట్స్ తో పాటు తల్లిదండ్రులు కూడా కోరడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలంగాణలో అయితే ఎగ్జామ్స్ పెడతారా పెంటట అన్న సందిగ్ధతలో స్టూడెంట్స్ అయితే ఉన్నారు చూడాలి మరి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పైన డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ పైన విధంగా అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠత మాత్రం నెలకొనేది దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ రాగానే మీకు ఇంకొక వీడియోలో అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ